నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకి స్వర్గస్థులయ్యారు జూన్ ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబ సభ్యులు నానకరం గుడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పుడు వైద్యులు రామోజీరావుని పరీక్షించి గుండె సంబంధిత సమస్య ఉన్నట్టు గుర్తించి స్టంట్ అమర్చారు చెరకూరి రామోజీరావు ఒక భారతీయ వ్యాపారవేత్త ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణకర్త మార్గదర్శి చిట్ఫన్స్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత ప్రస్తుతం రామోజీరావు వయసు ఎనభై ఎనిమిది ఏళ్లు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పద్దెనిమిదిన ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు గుడివాడలో విద్యాభ్యాసం పూర్తి చేశారు తనకు పరిచయస్తుడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే తహశీల రామచంద్ర రావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్ తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ లో హైదరాబాద్ లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ ప్రారంభించాడు ఇది అతని జీవితంలో తొలి వ్యాపారం నమ్మకమే పెట్టుబడిగా ఈ చిట్ ఫండ్ కంపెనీ నడిపిన రామోజీ ఆ రంగంలో సక్సెస్ అయ్యారు ప్రస్తుతం ఆ కంపెనీ విలువ దాదాపు పది వేల కోట్లకు పైగానే ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన విశాఖపట్నం శివార్లలోని సీతమ్మ ధారలో ఈనాడు దినపత్రిక పురుడు పోసుకుంది ఐదు వేల పత్రులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి అప్పట్లో పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయ్యేవి పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక ప్రజలకు కొత్త అనుభూతిని అందించింది ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు ఆ చుట్టుపక్కల తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తం మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యమయ్యేది కొన్ని చోట్ల మధ్యాహ్నం కూడా అయ్యేది అలాంటిది తెల్లవారేసరికి గుమ్మంలో దినపత్రిక అందించడం అనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది ఆ తర్వాత స్థానిక వార్తలకు ప్రాధాన్యమిస్తూ జిల్లా ఎడిషన్ ప్రారంభించారు దీంతో ఆ పత్రిక ప్రజలకు మరింత చేరువైంది రామోజీరావు సినిమా రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు ముఖ్యంగా ఆయన తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలను అందించారు రామోజీ ఫిలిం సిటీని నెలకొల్పి ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఏటా అక్కడ చాలా సినిమాలు చిత్రీకరిస్తుంటారు తెలుగు తమిళ హిందీ కన్నడ సహా అన్ని భాషలకు చెందిన సినిమా షూటింగ్లు అక్కడ తీసుకుంటారు ఉషోదయ మూవీస్ ద్వారా ఆయన పలు సినిమాలు తీశారు రామోజీ ఫిలిం సిటీ పర్యాటకంగా దేశవ్యాప్తంగా పేరు పొందింది ప్రతి రోజు వేల మంది సందర్శించేందుకు వస్తుంటారు ట్రెండ్ కి తగ్గట్టు సినిమాలు నిర్మించడంలో ఆయనకి ఆయనే సాటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన కొన్ని ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు తీశారు ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో వచ్చిన చిత్రం నువ్వే కావాలి చిత్రాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి చిత్రం సినిమాతో తేజ అనే నూతన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రామోజీరావు నిర్మించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాతో చాలా మంది నటీనటులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఇంటర్ చదివే హీరో హీరోయిన్స్ చదువు పూర్తి కాక మునిపే పేరెంట్స్ అయితే ఎలా ఉంటుందనే స్టోరీ లైన్తో వచ్చిన ఈ సినిమా రికార్డు విజయం సాధించింది ఇక రామోజీరావు నిర్మించిన మరో చిత్రం నువ్వే కావాలి నిరం అనే మలయాళ మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా తరుణ్ రిచా పల్లుడ్ నటించారు ఫ్రెండ్స్ గా ఉన్న హీరో హీరోయిన్స్ తమ మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అని చివరకు తెలుసుకోవడంతో అవుతుంది కె విజయభాస్కర్ దర్శకత్వంలో రామోజీరావు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించాడు కోటి అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది ఈ చిత్రం తరుణ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది రామోజీరావు ఇవే కాకుండా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్లో శ్రీవారికి ప్రేమ లేఖ మయూరి మౌన పోరాటం ప్రతిఘటన మూడు ముక్కలాట చిత్రం వంటి పలు చిత్రాలను నిర్మించారు ఆయనకి ఆంధ్రప్రభా తరఫున నివాళులర్పిస్తున్నా